గురువు గారండి, ఇవాళ నాటకం ఉంది కదా, అవును రిహార్సల్ చేసుకుందాం పదండి. చూడబాయ్, నువ్వు కావంటి నువ్వు పో, నాకేం పని లేదు. గారు అట్లా అంటారు ఏంది, మనం నాటకాలు వేసేటం కదా, పదండి వెళ్తే మనీ వస్తుంది కదా. 10,000 ఇస్తానాడు, మీకైతే 10,000, నాకైతే 6,000 ఇస్తానన్నాడు. 10,000 ఏమవుతుంది? 10,000 ఆ ఎంట్రుకతో సమానం. 10,000 అంటే పెద్ద పెద్ద హీరోలతోనే చేసిన ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, సోనబాబు, కృష్ణతో కలిసి. ఏం చెప్తాం సార్, మనము చేసుకుంటే ఎంతో కొంత వస్తుంది కదా సార్, ఇంట్లో ఉంటే ఖాళీగా ఉంటే ఏమొస్తుంది సార్, మనకి ఎక్స్పీరియన్స్ అయినట్టు ఉంటుంది. బాబు నువ్వే పో, చేసుకోపో. సీనియర్ యాక్టర్ను విలువలేదా నాకు? ఇంటికాడు వస్తున్నా బాబే. సార్ నమస్కారం సార్, మీరు సీనియర్ యాక్టర్ కదా సార్? ఆశీస్సులు సార్. మీ దగ్గర యాక్టింగ్ నేర్చుకోవాలి అనుకుంటా సార్. నేర్చుకోవాలన్నావా? ఎంతో మంది చెప్పా, 2,00,000 ఖర్చు అవుతుంది. సరే సార్, మా ఇంటి వాళ్ళని అడిగి 2 లక్షలు డబ్బు తెస్తారండి సార్. రేపు మా ఇంటికి డబ్బు తీసుకోరా. సరే సార్. కూర్చో బాబు. ప్రోగ్రామ్ ఎలా జరిగింది అన్నా? ఏంది నా ప్రోగ్రాము, అసలు జనము విపరీతంగా వచ్చినారన్నా. ఆ కళ్యాణ డబ్బు అసలు పట్టలే, ఆడిటోరియం అంతా ఫుల్ అయిపోయినారు. పట్టలేదా? నాకు 6,000 ఇచ్చాను అన్నాడు కదా, 10,000 ఇచ్చినాడు నాకు. అంతమంది ఇచ్చారా? 10,000 కూడా ఇచ్చినాడు నాకు. ఇంత బాగుంది. ఆ మాట చెప్పినా కదా, నా ఇంట్లో ఉంటే ఖాళీ ఉంటే మనము రంగస్థల కళాకారులు స్టేజ్ మీద దిగి నాటకం మించి పద్యం ఎత్తుకునేనా? ఓ పాట ఏది, ఎన్నో ఏళ్ళు గతించి పోయినవి కానీ మదభాగ్యులు ఒక్కడైనను లేచిరాడు. ఈ పద్యానికి నా వన్స్ మోర్ లో మళ్ళీ హరిశ్చంద్ర కాటసి డ్రామా అంతా విపరీతం నా, జనం విపరీతంగా వచ్చినారన్నా. నువ్వు వచ్చి బలుంది నాకై 6,000 ఇచ్చానని 10,000 ఇచ్చినాడు. నీకు 10,000 ఇచ్చానని 20,000 ఇచ్చింది. మంచి అనుకోండి. ఏది నా ఇలాంటి పనులు చేస్తావు? నాకు విపరీతంగా సంతోషంగా ఉంది నా. నీకేమి సంతోషం ఉండకేమి, అమౌంట్ తీసినా ఏం బాబు ఎవరు కావాలి అన్న? సార్ అన్నా, అన్న సార్ కూడా యాక్టింగ్ నేర్చుకోనికి వచ్చిన. సార్ దగ్గరికి యాక్టింగ్ నేర్చుకోవాలనుకున్నావా అన్న? ఏమైందన్న సార్ నేర్పిడా? అయిపోతే ఏమొచ్చదండి నీకు నేర్పి, నీకు పని చేత కాదు మాట కాదు. అయిపోతే ఏంది మీ డైలాగ్? అసలు డైలాగ్ చెప్పడమే రాదు. నాకు తెలియదండి విషయాలు, మీ ద్వారా వచ్చింది. ఏమనుకుంటున్నావు? మీ లక్షలు అడిగిన నా డబ్బు. 2 లక్షల ఎందుకు? నిన్న వస్తుంది ఇంకా బూడిద. ఓరే అమ్మాయి కూడా అన్నా రాండి, నా మీ గురించి మాట్లాడుకుంటున్నాను. సార్ నమస్కారం. నాకు అంత పని తిన్నా, నేను మళ్ళీ వచ్చి కలుస్తానన్నా. మంచి తిన్నా, కూర్చో బాబు కూర్చో. ఆ అబ్బాయి నీతో ఏమన్నా చెప్పాడా? అబ్బాయి మాట నమ్మాకు, నిన్ను పెద్ద స్టార్ చేస్తారు. 2 లక్షలు తిరిగి లెక్క తీసుకొని రాకో. నిన్ను స్టార్ మహేష్ బాబును, చిరంజీవిని, బాలకృష్ణ లాంటి వాళ్ళని తయారేస్తా. సార్ మీ గురించి చెప్పినారు సార్, మీకు అసలు యాక్టింగ్ ఇచ్చేది కదా అంట. ఎప్పుడు ఇంట్లో పోయి ఉంటారంటే మీరు ఎంతో మంది మోసం చేస్తారంటే. ఎవరనింది? మీ మనిషి అయినింది. ఆ అబ్బాయ, ఆ అబ్బాయి చెప్పింది. అంతగా మాట్లాడినాడా? బిల్లప్ ఎక్కువ బిజినెస్ తక్కువ. ఎప్పుడు ఇంట్లో కూర్చుంటారంటే ఏం రాకుండా. ఆ అబ్బాయి చూసి బాబా మంచిగానే మాట్లాడతాడు. చెప్పే మాట్లాడే అబ్బాయి చెప్పాడు. ఏంటంత ఘోరంగా చెప్పావట మాట్లాడా అన్నా? ఏదైనా పద్ధతి అన్నా నువ్వు పాపం నోరు కొట్టి బతుకుతున్నావు పిల్లలకి యాక్టింగ్ నేర్పిస్తానని. నీకే సరిగ్గా రాదు యాక్టింగ్. పోనీ పెద్దోడని కనుక నేను వస్తాను నీ కాడికి. ఏమనుకుంటున్నావు నువ్వు? నీకు యాక్టింగ్ గా చేయడం కాదు, రంగస్థలం అన్నట్టు నీకు గొప్పగా చెప్పుకుంటావు. ఒక పద్యం నా మాదిరి ఒక పద్యం పాడలేవు నువ్వు. మళ్ళీ మాడుతున్నావు నోటి కాడ కూడు కొట్టాకుండా పిల్లలది. వాళ్ళకి యాక్టింగ్ నేర్పి, నీకు అసలు చేత కాదు. ఫస్ట్ నువ్వు యాక్టింగ్ నేర్చుకో, తర్వాత వాళ్ళని అందుకు. నీ కొంపకు రావడం దరిద్రం. కొంపకు అసలు నీలాంటి నీకు అడుగు, నీ లాంటి ఇంట్లో అడుగు పెట్టడం నాకు పాపం. ఆయన అంత మాట అంటాడు అబ్బాయి. ఈ షూలు ఇని ఈ షూలు వదిలిపెట్టా. సినిమా వాళ్లకు ఎన్ని ఉండద్దు బాబు, నేను చెప్తా విను. సినిమా గురించి అర్థం నేను చెప్తా. సి అంటే సిగ్గులేనిది, నీ అంటే నీతి లేనిది, మా అంటే మానం లేనిది. అదే బాబు సినిమా అంటే అబ్బాయి.
సినిమా రంగాన్ని కించపరుస్తున్నారు. సినిమా రంగం అంటే ఏమనుకున్నారు? ఎస్పీ రంగారావు గారు, ఎన్టీ రామారావు గారు, ఏఎన్ఆర్ గారు, సావిత్రి మహానటి, దర్శక నిర్మాత దాసరి నారాయణ గారు, ఎంతో మంది ఉన్నారు నటులు, నటులు నటీమణులు, మోహన్ బాబు గారు, చిరంజీవి గారు, చాలా మంది ఉన్నారు సార్. మీరు దానికి సిగ్గుచేటు, దానికి మీరు తగిన సమాధానం చెప్పండి. ఎంతమంది ఉంటున్నారు సార్ మీరు? సార్, మీరు సినిమా గురించి తప్పుగా మాట్లాడినారు. సి అంటే సిగ్గులేంది, నీ అంటే నీది లేదు, మా అంటే మాట లేదా? అది దానికి అర్థం అది కాదు సార్. మా గురువు నక్క నాగరాజు ఇదే సినిమా గురించి చెప్పాడు సార్. మీరు చెప్పిన ఆయన మూర్ఖుడు అంటాడు, సినిమాకి అర్థం నేను చెప్తా. సి అంటే సిన్సియర్, నీ అంటే నిరంతరం, మా అంటే మనమందరం. సిన్సియర్ గా నిరంతరం మనందరం కలిసి చేసేది సినిమా. సార్, మీరు సిగ్గులేంది, నీతి లేని మనం లేదు అన్నారు కదా, దాన్ని నేను అర్థం చెప్తా, వినండి. సార్, మీరు సిగ్గు అన్నారు, సినిమాలో నడిచేటప్పుడే సార్ మాకు సిగ్గు ఉండదు. నీతి అన్నారు, నీతి నిజాయితీగా మేము ఎప్పుడుకుంటాం సార్. మాన మర్యాదలతో జీవించేదే సార్ మా రంగం, సినిమా రంగం. అబ్బాయి, నాకు వయసులో చిన్నవాడమైనా నాకు మంచి గుణపాఠం నేర్చుకున్నాయినా అబ్బాయి. ఎంతో మంది మోసం చేశాను, ఎంతో మందికి యాక్టింగ్ నేర్పించాను. నువ్వు 200,000 ఇస్తాను వద్దు బాబు, ఎంతో మంది ఉసులు కొట్టుకునేది. కైకాల సత్యనారాయణ బాగా సన్నిహితుడు నాకు, ఆయన కాళ్ళు పట్టుకునే నిన్ను సేర్పిస్తా. దా బాబు పదాం అబ్బాయి, పదాం.